నలుగురు మనుషులు పట్టుకొని తెచ్చేవాళ్ళం ఎక్కడ తీసుకురా ఎవరు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దస్ మీరు కాదా మీ అవినీతి కాదా చెప్పండి సార్ గుండెమే చేసుకొని చెప్పండి చెంగు చెంగును పరిగెత్తే ఆమె ఈరోజు ఎలా తయారైంది ఎందుకు ముద్దాయిల్ని తీసుకురావటానికి ఎందుకు మీకంత ఉబలాటం ముద్దాయిలందరినీ కూడా మీరు చుట్టూ పెట్టుకోవాలని ఎందుకు ఉపలాటం జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా అసలు వీళ్ళకు కూడా నేను అడిగితే ఈ ఐఏఎస్ అధికారులకు కూడా గవర్నమెంట్ డబ్బు ఇవ్వకుండా ఉంటే బాగుండదు లీగల్ ఎయిడ్ కోసం డబ్బు ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అది

మాకు తెలియకుండా జరిగిపోయిందండి మేము మా డ్యూటీ మేము చేసామండి తెలియకుండా జరిగిపోయిందంటే ఇట్స్ ఓకే గవర్నమెంట్ మీకు అండగా వస్తుంది లీగల్ ఎయిడ్ ఇస్తుంది మీ అందరికి తెలియదా అటు వాళ్ళ నాన్న ఇస్తున్నాడు రాయితీలు ఇస్తున్నాడు ఇక్కడ కొడుకు కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు తెలియదా దట్ ఈస్ ద క్విట్ ప్రోకో అప్పుడు మీకెందుకు ఇవ్వాలి ది యాక్ట్ విచ్ వాజ్ కమిటెడ్ ఇన్ కనెక్షన్ టు ది కేసెస్ ఫైల్డ్ బై సిబిఐ యువర్ డన్ ఇట్ ఇన్ ఇండివిడ్యువల్ కెపాసిటీ నాట్ అఫిషియల్ యాక్షన్ అదే అఫిషియల్ యాక్షన్ అయితే మీరు చెప్పు ఉండేవాళ్ళు మీరు చెప్పు ఉండేవాళ్ళు వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఈ ఫైల్ మీద సంతకం పెట్టను ఇది కరెక్ట్ కాదని చెప్పాల దట్ ఈజ్ అఫిషియల్ యాక్షన్ మీరు సంతకం పెట్టారంటే దట్ ఈజ్ ఇండివిజువల్ యాక్షన్ నేను లీగల్గానే చెప్తున్నా అండి ఇది ఎక్కడ ఎలా కాదు ఎలాగ గవర్నర్ ప్రజల సొమ్ము ఎలా ఉపయోగిస్తారు మీరేం తప్పు చేస్తారా ఒక వ్యక్తికేమో కోట్ల రూపాయలు కట్టబెడతారా అక్కడ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రికేమో ఆయన ఆర్డర్స్ ఇస్తారా మీరు కోర్టుకేమో ప్రజల ధనాన్ని గవర్నమెంట్ ఎక్స్ నుంచి వాడతారా ఎలా వాడతారండి ఒక వ్యక్తిగా వరలరామయ్యని ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా వాళ్ళ డబ్బు మొత్తం కూడా రికవర్ చేయాలా ప్రజలకు ఉపయోగించండి ప్రజా సంక్షేమానికి ఉపయోగించండి ఆ డబ్బంతా కూడా ఈ కేసు ఎన్ని మలప్రై కేసు స్టడీ అండి భారతదేశంలోనే ఒక విచిత్రమైన కేసు ఇది క్విడ్కోన పదానికి అత్యున్నతమైన ప్రచారం కల్పించిన కేసు ఇది ఈ మాట కూడా రాయండి క్విడ్ ప్రోకో అనే పదానికి అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించిన కేసు ఇది భారతదేశ ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడి నుంచే ప్రోకో అనే మాట ప్రచారంలోకి వచ్చింది వరల్డ్ వైడ్గా అటువంటి ప్రధానత కేసు త్వరగా ట్రయల్ కండక్ట్ చేయించండి ముగించండి అని కోరటం తప్ప జడ్జి గారు రెడీగా ఉన్నారు కండక్ట్ చేయటానికి ఏదో వంక మీద మనం ముఖ్యమంత్రి గారు ఏ వన్ ముద్దాయి గారు వాయిదాలు వేస్తూ ఉన్నారు వద్దు సార్ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అవసరమైతే రోజు అటెండ్ అవుతానండి ఒక నెల రెండు నెలలో పడుతుంది రాష్ట్రపతిల ఆ డౌట్ కూడా వాళ్ళ మస్తిష్కంలో ఉన్న ఆ డౌట్ పోతుంది చేయాలని చెప్పి కూడా కోరుతూ ఈ రకంగా ముద్దాయిల్ని చుట్టు పెట్టుకోవాలన్న కోరిక కూడా మంచిది కాదు అందుకే అంటున్నా ముద్దాయిల పరిపాలన జరుగుతూ ఉందని అంతే కదా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో మన రాష్ట్రం తరఫున చక్రం దుబ్బుతున్నారు ఏ త్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ ఫోర్ మోపి మోపి మోపిది వెంకటరమణ వెంకటరమణ గారు గౌరవ మంత్రిగా ఉన్నారు అధికారులు ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ ఆర్ దే ది ఇన్ ది గవర్నమెంట్ రన్నింగ్ ది గవర్నమెంట్ ఎక్కడన్నా ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ కేసులో ఏ వన్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఏ టూ ఢిల్లీలో ఉంటున్నారండి ఏ త్రీ అక్కడ శాసనసభ్యుడు అండి ఏ ఫోర్ మంత్రి అండి ఏ ఫైవ్ అదే అండి ఏ సిక్స్ ఇదే అండి ఎక్కడన్నా ఉంది సార్ ఇది ఎందుకు సార్ నాతో ఎన్ని సార్లు చెప్పిస్తారు ఎందుకు సార్ ఈ కేసు పూర్తి చేయించండి సార్ ఇక ఈ కేసు గురించి మాట్లాడం కదా చేయించమని కూడా తెలియజేస్తూ ఈ రోజున న్యాయ వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి సార్ ఎనీ క్వశ్చన్ అన్ దీస్ యూ కెన్ ఆస్క్ మీ